ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, మహాగల మహంతుర మహిమగల మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు. ఆశ్చర్యకరుడు, సర్వలోకములో సర్వమానవాడి ఎందును సర్వ సృష్టిని నాయన కలుగు చేసి అయా నాయన మీ చిత్తము మేరకు ప్రభువా అయా అడుగులు వేయాలని ఉద్దేశంతో సంకల్పంతో మిమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అట్టి రీతిగా నాయన మీకు లోబడుతూ నాయన మా హృదయాన్ని సురక్షించుకుంటూ భక్తి జీవితంలో ప్రభువా నిన్ను కలిగిన వారముగా మిమ్మల్ని ప్రభువా పూర్ణమైన మనసుతో అయా అంగీకరిస్తూ అయా పూర్ణులుగా ఉండి ముందుకు కొనసాగే భాగ్యం అనుగ్రహించండి. ఈ యొక్క వర్తమానం విడిచిన ప్రతి వ్యక్తిని మీరు దర్శించండి, ఆత్మతో నింపండి నాయన. ఈ హెవెన్ ఛానల్ ద్వారా అయా మా లాంటి వారికి ప్రభువా ఈ కార్యక్రమంలో తండ్రి అనేకులు ఈ స్వార్థ భాగ్యం చెప్పడానికి చిన్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ జ్ఞానోపదేశం కార్యక్రమం ద్వారా అనేకులు ఆకర్షింపబడి వారి హృదయాలను దేవుని తట్టుకు తెరచి అయా ప్రతి ఆత్మ మీద ఎగిలింపచేసి అయా ఆత్మతో ప్రభువాన్ని సంధించి మాట్లాడి అయా వెలుగుగా మీరు లోకానికి వెలుగై ఉన్నారు కనుక అని చెప్పిన దేవుడా నాయన, అనేకులు వెలిగించే భాగ్యవాకు అనుగ్రహించి మీరే గంట పొందుకునమని యొక్క నాయన నేను కాను ప్రభు, మీరు నాలో మాలో ఉండి మాట్లాడి నాయన అని ఆత్మకార్యం జరిగించుకునమని, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి వాగ్దానమును ఈ కొండలు నెరవేర్చుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. అనేక నాయన నీ సువార్తను అందించుటలో ఎక్కడ బలహీనము కాకుండా బలపరచుచు ఆదరించుచు నాయన నీ కందృష్టిని మాపై నిలిపించి మీరు మమ్మల్ని వాడుకునమని యేసయ్య నామములో అతి మిక్కిలి వినయముతో వేడుకలతో మాల్కొంచున్నాము తండ్రి, ఆమే. దేవుని నామములో హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి పరిశుద్ధమైన లోకములో మత్తయి సువార్త కొన్ని అంశములు చదువుకుందాం. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిన, కలిగి ఉండేదియు ఆయన లేకుండా కలుగులేదు కనుక వాక్యమే దేవుడు అన్న పదమును ఆ యొక్క పదములను భావమును అర్థం చేసుకున్నట్లయితే వాక్యమే దేవుడండి. ఆయన మాట్లాడే మాటలు సూటిగా మాట్లాడతారండి. ఆయన హృదయ అంతరంగంలోనికి చొచ్చుకుపోయే రీతిగా, అవగాహన కలుగులే రీతిగా, మరి గ్రహింపు కలుగో రీతిగా మాట్లాడే దేవుడు ఆయన. మాట్లాడుచున్నది అందుకే యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించము భూమి చెయ్యగ్గము అని ఆకాశానికి భూమికి పిలిచిన దేవుడు మనుషుల్ని అంతకన్నా మిన్నగా ప్రేమించి తన రూపములో తన ఆకారంలో తన పోలికి చొప్పున మనుషులు చేసి మనుషులైన వంటి ఆయన యొక్క ప్రేమను మనలో నింపి ఆ ప్రేమను ఆయన పొందుకోవాలని ఆశతో ఆతృతతో ఈ లోకానికి శరీరదారుడిగా, లోక రక్షకుడుగా, రక్షితుడుగా, పాపపూరితమైన జీవితంలో పాపరహితం చేయటానికే ఈ లోకములకు వచ్చిన దేవుడు తన మాటలు ఎలాంటివంటే మనం ఎలాగూ ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళగలమో, మన విధి విధానములు ఎలాంటిగా ఉన్నాయి, ఎలాంటివిగా ఉన్నాయి, పరమను సంబంధించినవిగా ఉన్నాయా, భౌతికమైన వాటి కొరకు తహతహలాడేవిగా ఉన్నాయా, అసలుగా ఉన్నామా, కొసలుగా ఉన్నామా, అసలు మనకి ఏది కావాలి, మనం కొసలను పొందుకోవాలంటే అసలు మనలో ఏమి ఉండాలి అనే విషయాన్ని మరి సూటిగా దేవుడు మాట్లాడుతున్నారండి. ఒకసారి పరిశుద్ధమైన గ్రంథముల నుంచి మరి మత్తయి సువార్త 6:33 కొన్ని విషయములు మరి చక్కగా మన ఆత్మీయ జీవితాలకి గ్రహింపు కలుగులాగా, ఆత్మీయ లోతులలోకి వెళ్ళులాగున కొన్ని విషయాలు అక్కడ పొందుపరిచారండి. ఒక్కోసారి చూడండి, భూమి ఉంది, పై పైన దాన్ని ఉడుస్తూ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే ఒక చెత్త మాత్రమే వస్తుందండి. కానీ అది పై పైన ఊడ్చుట కాకుండా లోతుకు త్రవ్వబడినప్పుడు చూడండి, లోతుకు త్రవ్వబడితే ఏమొస్తున్నాయి, విలువైనటువంటి ఖనిజాలు దొరుకుతున్నాయండి. భక్తి మెట్టు కూడా పై పైన ఉన్నట్లుగా ఉన్నట్లయితే మనకి ఎలాంటి మేలు కానీ ఎలాంటి శ్రేష్టత్వం కానీ పొందుకోలేమండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. మనం మట్టిని పోగు చేసుకునే వారముగా ఉంటాము, కానీ శక్తిని పోగు చేసుకునే వారముగా ఉండమండి. కానీ ఎప్పుడైతే లోతుకు మనం తవ్వబడతామో, లోతు అంటే ఏమిటండి, ఆత్మీయమైన మెట్లు నువ్వు వెళ్ళాలంటే కష్టము, నష్టము, వేదన, రోదన, బాధ, చీకు, చింత, నిరాశ, నిస్వహ ఇవన్నీ కూడా మన జీవితంలో అనుభవించిన స్వానుభవాలు మనకు ఉండాలి. అలాంటి అనుభవం మనకు ఉన్నప్పుడే మన లోతుకు తవ్వబడుతున్నామని అర్థమండి. ఒక్కసారి గ్రహించండి బిడ్డలైన వారలారా, ప్రియులైన వారలారా, ఈ యొక్క ఈ వర్తమానం వింటున్న తండ్రి ఉన్నటువంటి చిన్న పెద్ద మరి అయినటువంటి వారలారా, ఒక్కసారి ఈ యొక్క మర్మాన్ని గ్రహించిన వారు అయితే ఉన్నట్లయితే అది మనకెంతో మేలండి. పై పైన ఆచారపూర్వక భక్తి వలన కానీ, సాంప్రదాయక మరి అలవాటుపూర్వక భక్తి వలన కానీ
మనమేమీ కూర్చుకోలేమండి, మట్టినే పోగు చేసుకుంటాం. కానీ మన ఆత్మీయ మెట్టుని బలపరుచుకోవాలంటే, మన ఆత్మీయ స్థితిని స్థిరపరుచుకోవాలంటే, మన ఆత్మీయమైన కోణాల్లో మనం వెలుగుతూ అనేకులు వెలిగించాలంటే, మనం ఒక దీపముగా ఉండి ఆ చీకటిని రూపమాపి వెలుగుగా మార్చాలి అంటే, కొన్ని లోతైనటువంటి విధానములు మరి యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క మాటలలో పొందుపరచబడి ఉన్నాయి, దాచబడి ఉన్నాయి. అది దాచబడిన ధననిధి అండి. ఆ ధననిధి అనేది మరి ఈ లోకంలో దేనో అది ధననిధి అనుకుంటారు, కానీ మనకైతే జీవము గల దేవుడు, సత్యము గల దేవుడు, మరి గొప్పదైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, ఆలోచన కర్త, నిజరగు తండ్రి, అల్ఫయు నేనే, ఒమేగా నేనే, మొదటివాడు నేనే, కడపటివాడు నేనే, సర్వం తర్యామి నేనే, శూన్యములో సృష్టిని ఏర్పాటు చేసిన ఆ దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రములో మరి చక్కగా కొన్ని విషయములు ఉన్నాయండి. మరి ఆ విషయమును మనం తెలిసినట్లయితే మన లోతుకు తవ్వబడతాం. పై పైన మట్టిని పోగు చేసుకున్న వారముగా ఉండమండి, పై పైన ఉడుచుకున్న వారముగా ఉండమండి. లోతుకు ఎప్పుడైతే ఒక వ్యక్తి తవ్వుతున్నాడో ఆ లోతు ధనములో మరి విలువైనటువంటి వాటిని, విలువైనటువంటి ఖనిజాలని, విలువైనటువంటి వాటిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి, సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయ స్థితి అనేది, ఆత్మీయ మెట్టు అనేది, ఆత్మీయ పరిధి అనేది కూడా అలాంటిదేనండి. చూడండి, పేతుర్తుల జీవితంలో వలని లోతుకు వేసినప్పుడు మరి విస్తారముగా చేపలు పడినాయి. అంటే లోతు అంటే ఏమిటంటే, లోతుకు నడిపించారు అన్న భావం అక్కడ ముఖ్యము కాదు, కానీ తన యొక్క మనసు, తన యొక్క ఆలోచన సరళి, తన యొక్క మరి జీవన విధానములో అంతవరకు ఎలాగొన్నాడు, నా బలము, నా శక్తి, నా యుక్తి, నా శక్తి సామర్థ్యాలు చాలు, నేను ఈ చేపలు పట్టగలను, నైపుణ్యము గలవాడును, నేను నేర్పరిని, నాకు ఒకరు చెప్పవలసిన పని లేదు అనుకున్నటువంటి భావముతో ఉన్నాడు. ఎప్పుడైతే మరి క్రీస్తు ప్రభు వారి ప్రయాస అంతా మరి జీరోగా మారిపోయినప్పుడు ఆలోచిస్తూ మరి ఆ వలను కుట్టుకుంటున్న సమయాల్లో వారి ప్రవేశస్థితి ఎరిగిన ప్రభు వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి చోటు ఇచ్చారు. అటు రీతిలో ఉన్నట్లయితే మనం అనేకులకు దీవెన క్రమగా ఉంటాం. ఒక విత్తు అనేక విత్తులకు ఎలాగ మారుతుందో, అలాగే ఒక ఆత్మగా విత్తబడిన నీవు అనేకమైనటువంటి ఆత్మలను విత్తగలవు, నడిపించగలవు, దేవుని స్వార్థ చాటగలవు, దేవునితో వారిని సంబంధం కలపగలవు. అలాంటి అనుభవంలోకి దేవుడు నిన్ను తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందు మనస్థితి ఎలా ఉంది? ఆచారపూర్వకం భక్తితో ఉన్నట్లయితే ఏమాత్రం అది శ్రేష్టము కాదు. మనకి ఎలా ఉండాలి? ఆత్మపూర్వకం ఎత్తు ఉండాలి. ఆత్మపూర్వకంగా ఉండి పూర్ణమైన మనసు కలిగి అసంపూర్ణ సంపూర్ణమైన స్థితిలో ఉన్నట్లయితే మారు మనసు అనుభవము, రక్షణ అనుభవములకు వెళ్ళి మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ దేవుని పాదముల కింద దినదినము మన జీవితం ఎంత సరి చేసుకున్నా తీరనదేనండి. ఎందుకంటే సరే మన జీవితంలో అనేక పర్యాయములు, అనేక సమయములు, అనేక సందర్భములు పడిపోతున్న సమయాలు ఉంటాయి. అవన్నీ సరి చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని కాపాడుకోవటమే నిజమైన పూర్ణత్వం అని లోతైన అనుభవం అదే. అప్పుడు నిజమైన ఖనిజాలని భూమిలో నుంచి నువ్వు తీయగలవు. ఏమిటి ఆ ఖనిజం అనుకోవచ్చా? ఒక త్రాగుబోతు దేవుణ్ణి అంగీకరించి ఒక మంచి వ్యక్తిగా మారాడంటే అది ఒక ఖనిజమే. ఒక వ్యభిచారి తన పాపం విడిచిపెట్టి దేవునితో కలిసి ఆమె అడుగులు వేస్తుందంటే అదొక అనుభవం, అదొక లోతైన అనుభవమే. తల్లిదండ్రులకు మాటకు లోబడిన వ్యక్తి, ఎవరి కాళ్ళు ఉండి యవనేచ్ఛలకు, యవన శరీర కోరికలకు, యవన మరి ఇహలోక మాల్యంతో అంటూ కట్టుబడి నాశనమైపోతున్న వ్యక్తి, కృంగిపోతున్న వ్యక్తి, ఇక తన జీవితాన్ని భగ్నం చేసుకుంటున్న వ్యక్తి దేవుని అంగీకరించి నువ్వేసిన సువార్త వలన, నువ్వు చేసిన నీ యొక్క జీవిత విధానం వలన, అతను నీ సువార్త, నువ్వు చెప్పిన సువార్త విని అతను రక్షింపబడినాడంటే, దేవుని మందులకు చడుగు పెడుతున్నాడంటే అదొక ఖనిజమే. చూడండి, అది విలువైన ఖనిజం అండి. అది ఇంకేదో మనం సంపాదించిన ఖనిజము కాదు, ఆత్మలే ఖనిజాలు లాంటివి. కోటి రూపాయల ఆస్తి విలువ ఈజీగా సంపాదించవచ్చామో, కానండి ఒక ఆత్మను సంపాదించి చాలా కష్టము, క్లిష్టమండి. ఆ ఆత్మను సంపాదించినట్లయితే ఎంత విలువైన ఆస్తిని నువ్వు దేవుని దగ్గర సమకూర్చుకుంటున్నావు, గ్రహించు. గలగలపారే సెలయేరులో గులకరాయి వేస్తే అనేక తరంగాలు లెగుస్తాయండి. చూడండి,
ఎందువల్లంటే అలాగే చూడండి, ఒక మంచిగా ఉన్నటువంటి కుటుంబము, చక్కగా నడుస్తున్న కుటుంబము, ఒక గులకరాయి లాంటి ఒక వ్యక్తి ఉంటే ఆ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటుందండి. సమాధానం లేనిదిగా, శాంతి లేనిదిగా, అసౌక్యంతో, అశాంతితో, అలజడితో, నిరాశతో, నిస్సృహతో, మరి ఆ కుటుంబం ఎందుకు మేము బ్రతకాలి, ఎందుకు జీవించాలి, మరి కడుపుకు తిండి తినక, మరి నిద్రపోక, అలాంటి ఆలోచనతో సతమతుల ఆ కుటుంబాల్లో మరి ఆ గులకరాయి అయితే ఎప్పుడైతే ఉంటుందో అది ఒక ప్రవాహంలాగా అనేక తరంగాలతో ఆ ఇల్లు, ఆ వ్యవస్థ, ఆ ఏ రాజ్యమైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ ఇల్లు అయినా, ఎలాంటి మరి ప్రభుత్వ కార్యకలాపాలైనా అలాంటి చీర పురుగులు లాంటి గులకరాలు చేరినట్లయితే అవి సర్వనాశనమే కూడా కారణం ఉందండి. అలాంటి సమయాల్లో, అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి ప్రార్థన పరమనందుండి, మరి ఆకాశమందుండి దేవదత్తులు పరిశుద్ధులు 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 కేకలు వేయచ్చుండగా ఆ పరమందున్న ప్రార్థనకి భూలోకములో యెరూషలేం పున్న మరి మందిరం యొక్క పునాది కమ్మెలు, మరి ఆ గడప కమ్మెలు ఏమైనాయండి, అదిరినియండి. చూడండి, మనం చేసే ప్రార్థన ఒక వ్యక్తిని మరి మార్చలేదా? ఒక వ్యక్తిని మన ఎలాంటి మరి ఆ వ్యక్తిని తన మరి మన మార్పు నుండి వ్యక్తిగా మార్చబడటం అంటే ప్రార్థన శక్తి కలదే. పౌలు గారు తన జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? ఎలాంటి వ్యక్తిగా మరి హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, హత్య చేసేవాడుగా, ఎలాంటి రీతిలో కొనసాగబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు మనం చూసి ఉన్నాం. మరి ఆ వ్యక్తిని దేవుడు ఎలా మార్చుకున్నాడో కూడా చూస్తున్నాం. అలాంటి సౌలు లాంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. పౌలుగా మార్చే శక్తి మన దేవునికి ఉంది. కానీ మనము చేయవలసిన ప్రయాణి, మనము చేయవలసిన కృషి, మనం చెప్పవలసిన సువార్త భాగ్యము, అందించవలసిన శక్తి కూడా ఆ బాధ్యత మనకి ఇచ్చాడు దేవుడు. కనుక అలాంటి వారముగా ఉన్నప్పుడు, మనం ఆత్మీయ మెట్టులో ఉన్నప్పుడు లోకములో చూడండి, ఆచారపూర్వక భక్తి వలన అయితే అవి మనకు సాధ్యం కాదండి. ఆత్మపూర్వక భక్తితో నువ్వు ఎప్పుడైతే కట్టబడతావో, ఇహ సంబంధం కాకుండా పర సంబంధం కోరుకుంటావో, ఆత్మీయ పరిధులను మురివేయబడతావో, భౌతికమైన వాటి విడిచిపెట్టి దేవుని రాజ్యం వ్యాప్తిలో నేను ఒక సాధనముగా ఉండాలి, ఒక మనిషిగా ఉండాలి, ఒక పనిముట్టుగా ఉండాలి, నా సాక్ష్యం చెప్పాలి, నేను పలాన వ్యక్తిని రక్షించుకోవాలి, నా సాక్ష్యం చెప్పాలి, ఈ వ్యక్తికి నశించిపోతున్నాడు, దేవుని సువార్త చెప్పాలి, ఈ వ్యక్తిలో పాడైపోతుంది, నేను ఇలా ఆ సువార్త విన్నాను, నేను రక్షింపడ్డాను, నాకు అనేక మేలు జరిగినాయి, నిజమైన సత్యాన్ని గ్రహించాను, ఆ సత్యాన్ని స్వతంత్రించుకున్నాను, వాళ్ళకు కూడా ఆ సత్యం చూసి స్వతంత్రించే విధముగా వాళ్ళని తీసుకురావాలి అన్న ఆలోచన, ఒక ఆలోచన కలిగితే ఆ ఆలోచన వెనక నీ జీవం గల దానికి తోడే ఉండి నడిపిస్తారండి. ఆచార్యపూర్వక భక్తి వలన ఎలాంటి మేలు ఉండదండి, అలవాటు పూర్వక భక్తి వలన ఎలాంటి మేలు ఉండదండి. కానుక ఇవ్వడం, చందాలు ఇవ్వడం, మరి మీటింగ్ కూడికలు ఉన్నప్పుడు మరి ఖర్చులు పెట్టడం, వీటి వలన మేలు కాదు. కానీ ఏ భౌతికపరమైన వాటి కొరకు, శారీరకపరమైన ప్రయాసపడడం కాకుండా ఆత్మీయమైన వాటి కొరకు ఆశపడినట్లయితే ఖచ్చితంగా మన లోతైన దాన్ని ఎదకాలండి. లోతైన దాన్ని వెతుక్కున్నట్లయితే అనేకమైనటువంటి మరుగుగా ఉన్న ధనాన్ని, మరుగుగా ఉన్న వ్యక్తులను తీసి పైకి తీసుకురాగలం. అంతరంగాలు నశించిపోతున్న వారిని, నరకానికి పాత్రలైపోయిన వారిని, నరక ఊపిరి పడిపోతున్న వారిని అనేకులు మనము దేవుని వైపు తిప్పగలమండి. అందుకే చూడండి, ముందుగా ఆయన ఏమంటే, ఆయన ఒకే ఒక మాట ఏంటంటే, మొదటగా మత్తయి సువార్త 6:33 ఒక మాట చూసుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ అనుగ్రహింపబడును. మొట్టమొదటి ఏమి వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతకాలి. ముందు వాటిని దిగితే మీకు అవన్నీ, మొట్టమొదటగా ఆయన రాజ్యమును, మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అసలు చూడండి, ఆ యొక్క పదములలో, ఆ కూర్పులలో, ఆ యొక్క భాగములో, ఆ మాటలలో ఎలాంటి అర్థం దాగి ఉందో చూడండి. మీరు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అంటే ఆత్మ సంబంధమైన వాటిని, పర సంబంధమైన వాటిని కోరుకోండి. అప్పుడు మీకు ఏమైతే కావాలో అవన్నీ అనుగ్రహింపబడతాయి. అసలైంది కావాలి మనకి, అసలైంది వదిలేస్తాం, ఏం కావాలో కొసలు అడుగుతాం. అసలైంది ఏంటి? దేవుని రాజ్యాన్ని, ఆయన నీతి ముందు వెతకాలి. ముందు అసలైందని
విడిచిపెడతాం కొసరా ఏంటి ఇమ్ము 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 అంటాం కానీ ఇవ్వవలసింది మాత్రం ఇవ్వం నీ పక్ష అనేక కార్యాలు చేస్తున్న దేవుడు నీకు అనేక మేలు చేస్తున్న దేవుడికి అమ్మా మార్మస్సు పొందు అమ్మా రక్షణ పొందు అంటే చూస్తామమ్మా అని కాలయాపన చేస్తున్న వారుగా ఉంటుంటారు కానీ దేవుడు ఇక్కడ ఏ సమయంలో ఆయన వచ్చినో మనకు తెలియదు దినములు చెడ్డవి సమయమును పోనివ్వక సద్వినియోగపరచుకోండి అంటున్నాడు ఆయన అక్కడ చూడండి సమయము చాలా సంకుచితముగా ఉందండి మొట్టమొదటగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతుకొడి అప్పుడు అవి అన్నీ మీకు అనుగ్రహింపబడను అవన్నీ అంటే ఏంటి శారీరకపరమైన అవి భౌతికపరమైనవి మీకు అనుగ్రహిస్తాను కానీ అసలు అడగరండి ఏమడుగుతారు కొసలు అడుగుతారు ఒక కిరాణం కొట్టుకెళ్ళామండి ఒక కేజీ బెల్లం అడిగాం బెల్లం అడిగిన తర్వాత కొంచెం కొసరే కొసరేయండి అంటే మరి అసలు తీసుకున్న కూడా కొంచెం కొసరేస్తారు అది న్యాయబద్ధం ఏమీ తీసుకోకుండా నువ్వు బెల్లం ఏమీ తీసుకోకుండా కొంచెం కొసరే ఇంటేస్తాడండి ఇస్తారండి వాళ్ళు చూడు ఒక్కసారి ఆలోచించండి మనం తీసుకున్న తర్వాత కొసరే ఏంటంటే అది అర్థము అది సమంజసముగా ఉంటుంది మనం అడగడానికి కూడా న్యాయబద్ధంగా ఉంటుంది కానీ ఈ జనులు ఎలాంటి వారుగా ఉన్నారంటే ఇప్పుడు ఆయన నీతి రాజ్యము వద్దు వాళ్ళకు చూద్దాం తర్వాత కానీ అవన్నీ కావాలి ఒక్కసారి ఆలోచన చేయండి ఇమ్ము ఇమ్ము అని అడిగే విధానం అలవాటు అయిపోయింది కానీ అసలు మనం దేవుని యొద్ద నుంచి మనం ఏమిటి మన స్థితి ఏమిటి ఈ లోకము శ్రేష్టమైనది కాదు ఇది అశ్రేష్టమైంది మంటిలో నుంచి వచ్చాం తిరిగి మన్న అయిపోతాం ఆత్మ దేవుడు ఇచ్చింది ఉంది ఈ ఆత్మకి ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఈ ఆత్మకు రక్షణ ఏమిటి ఇది ఎవరి యొద్దకు వెళ్తుంది ఆత్మ ఇచ్చిన దేవుడు ఆత్మ తీసుకుంటున్నాడు మనం ఏ స్థితిలో ఉంటాం అన్నటువంటి మరి ఆత్మానుసారముగా ఆలోచించిన నైజము కనిపించట్లేదండి పరమన ఉండే వాటి వెతికే నైజం కనిపించట్లా పరసమనను అడిగే విధానం కనిపించట్లా అక్కడ అబ్రహాము గారు దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడింది అందుకు ఆయన నీతివంతుకు తండ్రిగా మారారు జక్కయ్యని అందుకే ప్రభువారు అంటారు కదా నీవు కూడా అబ్రహాము కుమారుడు ఎప్పుడు తన హృదయ పరివర్తన జరిగిన తర్వాత ఆయన నీతిని రాజ్యం తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏమంటాడైనా నువ్వు నిజముగా అబ్రహాము కుమారుడివి నీవు కూడా అబ్రహాం కుమారుడివి అంటున్నాడండి మరి అలాంటి పరివర్తనం అనుకో అక్కర్ లేకుండానే అసలు లేకుండానే కొసర కావాలని అడుగుతున్నావు అసలు అక్కర్లా హృదయ స్థితికి సరి చేసుకోవటము ఆయన నీతిని వెతకడము ఆయన రాజ్యాన్ని వెతకడము భూ సంబంధమైన విడిచిపెట్టి పర సంబంధం అడగడము ఆత్మీయమైన వాటిని ఎదగడము వీటిని విడిచిపెడతారు ఇహ సంబంధమైన వాటి కొరకు భౌతికపరమైన వాటి కొరకు ఇమ్ము 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 చూడండి అది చూడండి లోకములో మరి దైవశక్తిని దైవబలాన్ని ప్రక్కన పెట్టి దేవుని యొద్ధ నుంచి మరి ఈ లోకములు అశాస్త్రమైన కాని వాటి కొరకు మనం ప్రాకులాడి వరకు ఉన్నట్లయితే మనకి ఎంత మాత్రం క్షేమము కాదండి ఆయన అడుగుతుంది మొట్టమొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి అప్పుడు మీకు అవి అన్నయ్యు అనుగ్రహింపబడను భూ సంబంధమైనవి శారీరక సంబంధమైనవి నువ్వు కొన్ని కొన్ని ఇంటి విషయాలు కుటుంబ విషయాలు శారీరక విషయాలు బిడ్డల విషయాలు భర్త విషయాలు భార్య విషయాలు పిల్లల వివాహ విషయాలు మరి అస్వస్థతలు అనారోగ్యం ఇవన్నీ కూడా మనకు కావాల్సినవే తీర్చుకోవాల్సినవే కానీ మొట్టమొదటగా ఆయన నీతిని రాజ్యం వెతికినట్లయితే అసలు వదిలి విడిచిపెట్టి కొసలు అడిగితే క్షేమం లేదండి ఆ కార్యం జరగదండి ముందు అసలైంది ఏమిటి నువ్వు కనుగో అందుకే మరి కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం అంత సూటిగా మాట్లాడుతుందండి ఏమిటి మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ అధ్యాయము 23వచనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం అయ్యో వేషధారణ శాస్త్రులారా పరిసయ్యులారా
पुदीना सोप जीलकर पदेवंत चलें धर्मशास्त्र प्रधानमंत्री विषय न्याय कनिक्रम विश्वास विड़िपेत्री चूँ पुदीना सोप जीलकर पदेवंत चलुचुनार धर्मशास्त्र कनिक्रम न्याय विश्वास मूडिंट विड़िपेन वारे అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు నిజమే పొదేనాలో సోపులో జిలకరలో పదివంత దశంభాగం చెల్లించున్నారు కానీ న్యాయాన్ని కనికరాన్ని నీతిని విడిచిపెట్టారు చూడండి అబ్రహాము దేవుని నమ్మిన గనుక అది అతనికి నీతిగా ఎంచబడిన వాక్యంలో చూస్తున్నాం తేటగా ఏది నీతి దేవుని నమ్మడమే నీతి నమ్మే వర్మగా ఉండట్లేదండి నమ్మకము కొనసాగించడం ఉండట్లేదండి నమ్మకంతో ముందుకు వెళ్ళే వర్మగా ఉండట్లేదండి చూడండి ఎలాంటి భక్తి జీవితంలో ఉంటున్నామో ఎలాంటి భక్తి విధానాల ముందు కొనసాగుతున్నామో ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే మరి అందుకే అనేక సమయాల అనేక సందర్భాల్లో విశ్వాసంలో సరిపోతున్నారు అవిశ్వాసంలో మిగిలిపోతున్నారు మరి అల్ప విశ్వాసులుగా అవిశ్వాసులుగా మారిపోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి వీటిని జయించే అనుభవంలో ఉన్నట్లయితే వాటిలో ఒక ఆ కీడి చాట మీద దాగి ఉందని శోధన సహించడం ధన్యుడని మనం ఎరిగినట్లయితే నిలబడగలం కానీ నిలబడే మెట్టులోకి రాకముందే దిగజారిపోయిన పరిస్థితుల్లో ఎందుకు శారీరకను అడగడము అడగడం అడగడము అసలైన విడిచిపెట్టే కొసన అడగడము అది న్యాయబద్ధముగా దేవునికి కనిపించదండి ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు అప్పుడు నీకేమి కావాలో అవన్నీ ఆయన అనుగ్రహించే దేవుడే ఉన్నాడు అనుగ్రహించేది ఖచ్చితంగా ఇచ్చే దేవుడండి ఒక వ్యక్తి ఒక స్టూడెంట్ మరి లెక్కల ఎగ్జామ్కి వెళ్తున్నాడు వెళ్తూ ఆ మాస్టర్ చెప్పారు కదా ఎరా మరి ఏ మరి లెక్కలు బాగా చేశారా బాగా వచ్చినాయి అంటే అయ్యా అన్నీ బాగానే వచ్చింది కానీ మరి చాలా మరి తరగతులు వెనకబడిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కొరకు మరి చివరి స్టేజ్లో ఉన్న కొరకు ఏమన్నా మరి కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తే మేము చేసుకుంటామయ్యా అన్నప్పుడు సార్గా చెప్పారంట కదా రే మరి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రము ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ కదా అది ఖచ్చితంగా ఆ సూత్రంపై ఆధారపడే లెక్క లేకుండా పేపర్ ఉండదురా మీరు ఖచ్చితంగా ఆ సూత్రాన్ని బట్టి బట్టి నేర్చుకోండి ఖచ్చితంగా అందులో 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ప్రాబ్లం వస్తుంది మరి 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది ఆ సూత్రాలపై ఆధారపడి కనుక ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ చేయండి రా అని చెప్పారంట మరి మాస్టర్ చెప్పినప్పుడు వాడు చాలా కొంచెం మరి విద్యలో బలహీనంగా ఉన్నవాడు మరి గుర్తింపు శక్తి లేనివాడు అయితే నిజమే మాస్టర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం చదువున్నారు కదా ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ అని ఇక బట్టి పడ్డం నేర్చుకున్నాడు అయితే ఎలాగైతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ అని నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు చక్కగా నిజమే నాకు రెండు క్వశ్చన్స్ వస్తే ఇందులో 10 మార్కులు వస్తాయి అందులో 13 మార్కులు వస్తాయి 13 మార్కులు వస్తాయి ఇంకా అని కొంచెం ధైర్యంతో ముందుకు వెళ్తున్నాడు ఎగ్జామ్స్ టైం అయిపోయింది ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు పేపర్ చూశాడు పేపర్ చూసిన తర్వాత మాట్లాడుతున్నాడు చూస్తున్నాడు నిజమే పేపర్ అంతా చూశాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చూశాడు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబీ ప్లస్ బి స్క్వేర్ సూత్రం వచ్చింది కదా అనుకున్నాడు తర్వాత తీసి పేపర్ అంతా సబ్ క్వశ్చన్ పేపర్ అంతా చూశాడు చూసి సరే ఈ లెక్క నాకు వచ్చింది కదా అనుకుని మొట్టమొదటి నెంబర్ వేసి ఆ ప్రాబ్లం పైకి ఎక్కించి లెక్క చేస్తున్నాడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అన్నాడు ఎంతసేపటికి ఆ సూత్రము గుర్తు రావట్లా చూడండి అది గుర్తు రావట్లా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు అన్నాడు కానీ మరి సూత్రాన్ని మర్చిపోయాడు ప్రయోజనం ఉందా ఎంత శ్రమ పడినా మేలుందా ఎంత శ్రమ పడినా ఫలితం దొరికిందా ఆశించింది అందుకున్నాడా కోరుకుంది తీరిందా తీరలా ఎందువలన మర్చిపోయే విధానము చూసారా ఇంత ప్రయాసపడినప్పుడు కూడా భక్తి అనేది మరి అలాంటిగా మారిపోకూడదండి సూత్రాన్ని మర్చిపోయాడు కనుక ముందుకు సాగలేకపోయాడు మరి భక్తిలో ఉన్నటువంటి ఆయన కొన్ని సూత్రాలు ఉన్నాయి విలువైనవి ఉన్నాయి పొందుపరిచే ఉన్నాయి మెయిన్ ఆధారమైనవి ఉన్నాయి వాటిని విడిచిపెట్టి మనం ఏది చేసినా ఫలితాన్ని చూడలేం అటువంటి జీవముగల దేవుని శక్తి మనకు తోడే ఉన్నట్లయితే మరి ఆయన యొక్క బలమును ఆధారం చేసుకొని లోతైన అనుభవం నడిపింపబడాలంటే అసలు అడిగే వరంగా కాకు అసలు కోసం ప్రయాసపడగా ఉంటే కొసరు దానంతట అదే వస్తుందండి అసలు అడిగే వ్యక్తిగా మనం ఉండకుండా మరి కొసరు అడిగే వ్యక్తిగా ఉంటే అది ఎంత మాత్రం మేలు క్షేమం మనకి కాదండి ముందుగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినట్లయితే తర్వాత దేవుడు మనకు అన్నీ కూడా అనుగ్రహించే దేవుడే ఉన్నాడు కనుక
మరి అట్టి రీతికి ముందుకు కొనసాగుదాం. మరి లోతైన అనుభవంలోకి వెళ్ళినట్లయితే మరి పేతురు గారిని మరి మోషలు పట్ట జాగ్రత్తగా దేవుడు చేసుకున్నాడు. అలాగే లోతైన స్థితి కలిగి అనేక ఆత్మను రక్షించిన వారు ముందుకు కొనసాగిన దేవుడు మనకి ఎంతో మేలు చేసి మన జీవితాలని వెలుగుమయంగా మార్చి అనేకలు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి మేరకు ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధరా, మీ పాదములకు వందనాలు. దేవేంతవరకు మీ సందరూ మాతో శక్తిని మాతో బలం మాతో ఉంచారు. మాట్లాడదని మేము కాదు ప్రభు, మీరుగా మాట్లాడి ఉన్నారు. అయా ముందుగా మీ నీతిని రాజ్యం ఎదుగురంగా సహాయం చేయండి. అసలు అనదాని ప్రభా ఏమిటి అయా? నాయన అసలులో ఉన్నటువంటి భావం ఏంటి? ఆ లోతైనటువంటి వెతికి నాయన ముందుకు కొనసాగుటకు అయా సహాయం చేయండి. దేవా దేవుడ రాజాదిరాజ ప్రభులకు ప్రభా అన్ని విషయాలు ఆదరించి బలపరిచి కృప చూపి దయచూపి మీరు ఎక్కడికి దాచి భద్రపరిచి అయా తండ్రి విన్న వర్తమానం మా అందరి హృదయాలు ఫలించుటకు అయా తండ్రి సూత్రములు మర్చిపోయారు కాకుండా అయా నన్ను నీ యొక్క నియమమును నిబంధనను పూర్ణమైన స్థితిని విడిచిపెట్టి అసంపూర్ణంగా కాకుండా అయా పూర్ణత్వము కలిగి ప్రభా లోతైన వాటికు నువ్వు ప్రాకులు అడవారముగా ఆచారపూర్వక భక్తి కాక ఆత్మపూర్వక భక్తితో నాయన అసలని కొసలని పొందుకునే భాగ్యం అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని అయా ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అతిమిక్కిలి వినయముతో వేడుకుని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. Thank you.